Hello friends, good morning. Welcome back to my channel, Voice of Sunanda. Ela unnarandi andaru, nenaithe chaala baagunnanu. Meeru inka baagundalani korukuntunnanu. Ee roju aithe vijayadashami andi. Dasara rendu rojulu vachindi kada, mundu roju evening vachindi, next day morning kuda vachindi. Adi evening dasara vachina roju anamata. Tagulu miglu vastundi antaru kada alaga. Evaro tini padesina vittanalato kaasina gummadakaya andi idi. Bale kaasindi asala chusara, naaru posina vaade neeru postaru ani cheppi ala danantha ade kaasindandi. Kaasindanna koncham sepu kuda ledu. ఒక 3 డేస్ ఏమో ఉంచారు అలాగ. తర్వాత పక్కన వాళ్ళకి చెట్లు అన్నీ అడ్డొస్తున్నాయని చెప్పి మొత్తం అన్నీ అయితే కొట్టేశారు. దా చెట్లు కూడా కొట్టేశారు. అలా కొంచెం భూమిలో కొంచెం ఇది ఉంది, బతుకుతుందేమో చూడాలి. ముందు రోజు నైట్ మేము దసరా కదా అని చెప్పి కలర్ కలర్ చాక్ పీసులతో ముగ్గేసిందండి మా అక్క. దీనికి నేనైతే కలర్స్ దిద్దుతున్నాను, ఇంకా అదే చేస్తున్నాము. ఆ ముగ్గుని చిన్నగా వేసాం ఫస్ట్, తర్వాత దాన్ని ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేసాము. చాక్ పీస్ తీస్తే అంత లుక్ లేదండి. మళ్ళీ వరిపిండి తీసుకొచ్చి దాని చుట్టూ అవుట్లైన్ గీసి కలర్స్ మార్చి కలర్స్తో కొంచెం ఒకవైపు పైకి వచ్చిందని ఇంకోవైపు కిందకు వచ్చిందని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముగ్గు అయితే అంతా పెట్టాము. పిల్లలు బయటే ఆడుకుంటున్నారు. మా పిల్లలేమో మేము కలర్స్ వేస్తాం మేము కలర్స్ వేస్తామని ఏడిపించేస్తుంటే మాకు ఈ పక్కన చిన్న చిన్న ముగ్గులు 2 వేసింది. మా చిన్న పాప అక్కడ కూడా కలర్స్ వేసింది, చూసారా బాగానే వేసింది. స్కూల్లో నేర్పిస్తారు కదండి అవుట్లైన్ బయటకు రాకుండా వేయాలని చెప్పి. ఇదిగోండి మామూలుగా కలర్స్ వేస్తే అంత లుక్ రాలేదు. తర్వాత వరిపిండితో మళ్ళీ పిండితో ముగ్గేస్తే మంచి లుక్ అయితే వచ్చింది. ఇదిగో పాప చూసారా ఇంకా వేస్తాను, ముగ్గులన్నీ ఏడిపించేస్తుంది. మళ్ళీ ఆ పక్కన ఎక్కడ వేస్తే అక్కడ ఏదంటే ఈ ముగ్గు దగ్గరే పిండితో మళ్ళీ వేసేస్తుందంట. నెక్స్ట్ ఆ రోజు అయితే మేము అక్క వెళ్ళిపోయే రోజు ఏం చేశానంటే లంచ్కి బగారా రైస్ చేశానండి. దాంట్లో కర్రీ ఏమో గుత్తి వంకాయ కర్రీ. ఇది తెలంగాణ స్పెషల్, చాలా బాగుంటుందని ఎవరో చెప్తే విన్నాను. సరే ట్రై చేద్దామని చేశాను. ఇదైతే మొత్తం నెయ్యితోనే చేశానండి నేను. ఏం లేదు, బిర్యానీ మసాలాలు అయ్యి ఉంటాయి కదండి మొత్తం, అలానే వెల్లుల్లి పేస్ట్, షాజీరా, లవంగాలు, జీలకర్ర, పువ్వు బిర్యానీ పువ్వు అవి వేసి వేపేసి 2 ఉల్లిపాయలు కట్ చేసి పొడవుగా అది కూడా బాగా వేగాలి. 2 ఉల్లిపాయ అయితే బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ గుత్తొంకాయ కూరకి మనం ఎలా వండుకుంటాం, రెగ్యులర్ మసాలా పెట్టి అలానే వండుకోండి. ఇప్పుడు రైస్ వేసాను. మార్నింగ్కి మక్కలు ట్రైన్లో పట్టుకెళ్ళడానికి కూడా అదే వండేశాను. లంచ్ అయిపోయింది, వన్ అయిపోయింది, సరే డిన్నర్ చేసేద్దాము, కొంతసేపు పిల్లలు ఆడుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని చెప్పి. తొందరగా ఏం తినేయట్లేదండి, లేటే అయ్యింది. కొంతసేపు అలా కొన్ని కొన్ని వీడియోస్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ అలా టైం అంతా గడిచిపోయింది. తర్వాత మా అందరు లంచ్ అయితే అయిపోయిందండి, లంచ్ అంతా కంప్లీట్ చేసేసాము. మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ పిల్లలకి అయితే బగారా రైస్ చాలా బాగా నచ్చింది అన్నారు. పిల్లలు వంకాయ కర్రీ నంచుకోలేదు. మేము దసరా కదా నాన్ వెజ్ తినము అని చెప్పి ఇంకా గుత్తి వంకాయ కర్రీ వండానండి. లేకపోతే చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది బగారా రైస్లోకి. వంకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది అని అంటారు, కానీ నాకు ఎందుకో చికెన్తో తింటేనే బాగుంది అనిపించింది. నెక్స్ట్ వాళ్ళు బయలుదేరే టైం అయితే వచ్చేసిందండి. స్టార్ట్ అయిపోయారు, రెడీ అయిపోయారు వెళ్ళిపోవడానికి. బ్యాగ్స్ అన్ని బయట తెచ్చారు, చూసారా వెళ్ళిపోయేటప్పుడు. అది మా అక్క ఏం చేస్తుంది, అక్కడ పిల్లలకి డబ్బులు ఇస్తుంది అయినా కొనుక్కోమని. మా పాప పిల్లలు ఏమో ఏడుతున్నారు మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తామని. ఉన్నంతసేపు వీళ్ళు తగువులు తీర్చలేకపోయామండి, అంత అలా పోట్లాడుకున్నారు పిల్లలు. అలా ఉంటారు కదా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఉండిపోమని ఏడుస్తున్నారు. అదిగో వెళ్ళిపోయింది, నాకేమో చాలా లోగా అనిపించింది. ఆటో అబ్బాయి అయితే ఎక్కడికో వెళ్ళాడంట, అందుకని ఆటో మీద వెళ్ళడానికి అవ్వలేదు. మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం. మళ్ళీ కొంచెంసేపు నాక మా వారు వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు అక్కడ. చూడండి మా పిల్లలు అంత డల్ అయిపోయారు. ఉన్నంతసేపు అస్సలు దెబ్బలాడుకోవడమే దెబ్బలాడుకోవడం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఏడుపులు, ఇక్కడే ఉండమను అని ఏడుపులు. కానీ వెళ్ళక తప్పదు కదండి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ఏదో హాలిడేస్కి వచ్చారు ఉన్నారు, చూశారు ఎంజాయ్ చేశారు. ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు కదండి హాలిడేస్ వచ్చినప్పుడు అని చెప్పి. ఏదో ఊరుకోబెట్టాను, సరే ఏడుస్తున్నారు అని చెప్పి వీళ్ళని కూడా స్టేషన్కి అయితే తీసుకెళ్ళాం. వీళ్ళు పైకి ఎక్కకుండా స్టేషన్ పైకి అక్కడే కూర్చున్నారు మా కోసం వెయిట్ చేస్తూ. తర్వాత అందరం కలిపి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి కూర్చుని అక్కడ ఏయో కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసుకుంటున్నాం. మా చూసాడే మా అక్కల బాబు హాయ్ గాయస్ అని చెప్పి ఇంగ్లీష్లో ఫుల్గా చెప్తున్నాడు మీకు. అక్కడ వాడి సౌండ్ కంటే ట్రైన్ సౌండ్ ఎక్కువ వస్తున్నాడు, నేను వద్దంట, మా పిల్లలిద్దరిని పట్టుకుని వెళ్ళిపోతాడంట, అదే చెప్తున్నాడు. ఇక్కడ నేచర్ బాగుంది, ఫ్లవర్స్ భలే ఉన్నాయని చెప్పి కొంచెం వీడియో తీసుకుంటే వాళ్ళు నాకు అసలు సహకరించలేదు. నన్ను తోసేయడం, గెంటేయడం, పట్టుకోవడం, పరిగెత్తడం సరిపోయింది. ఇంక సరే పిల్లలు మళ్ళీ ట్రైవర్ స్టేషన్లో కొంచెం భయం కదండి మనకి, వాళ్ళని చూసుకుంటూ పెద్దగా ఏం షూట్ చేయలేదు ఎక్కువ.
కొంచెం స్టేషన్ ఎలా ఉంది ఏంటి నీట్నెస్ అది చూపించడానికి చేశాను. బాగుందండి. ఇదివరకు అయితే మా చిన్నప్పుడు చాలా చిరాగ్గా ఉండే రైల్వే స్టేషన్స్, ఇప్పుడైతే చాలా నీట్గా మంచిగా ఉన్నాయండి స్టేషన్స్. అదే చూపిస్తున్నాను. ఆఖరి నిమిషంలో ఇది ప్లాట్ఫామ్ అయితే మార్చారండి. మెక్సికో యాప్లో చూస్తాం కదా అందులో ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూపిస్తున్నాడు, కానీ అక్కడ అనౌన్స్ చేసిన ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండి. మీరు యాప్ నమ్ముకొని మోసపోకండి. లాస్ట్ టైం కూడా అంతే, ట్రైన్ లేటు 2 అవర్స్ అలా ఇలా అని చూపించాడు, కానీ కరెక్ట్ టైంకే వచ్చిందండి. యాప్లో అలాగా చూపిస్తున్నాడు. ట్రైన్ లేట్ అయినా మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి అయితే కరెక్ట్ టైంకి తీసుకొచ్చేస్తున్నాడు. యాప్ని చూసుకుంటూ ఎవరు, ఇదే ఒక ఇన్ఫర్మేషన్ అండి మీకు, యాప్ని చూసుకుంటూ మోసపోకండి. ట్రైన్ పర్ఫెక్ట్ టైంకి మీరు రైల్వే స్టేషన్కి వచ్చేసారంటే మీరు ఎంచక్క హ్యాపీగా ట్రైన్ అయితే అందుకోగలుగుతారు. యాప్లో ఒక రకంగా చూపిస్తుంది, మనం స్టేషన్కి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది. అందుకే యాప్ని నమ్ముకోకండి, కరెక్ట్ టైంకి రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోండి. అదే మక్కలైతే వెళ్ళిపోయారు, చూసారా పిల్లలు అక్కడి నుంచి చూస్తున్నారు. వీళ్ళేమో అక్కడికి వెళ్ళిపోవాలని మేము వచ్చేస్తామని మాట్లాడుకుంటూనే ఉన్నారు. స్టేషన్ ట్రైన్ మూవ్ అయిపోతుందా సరే బాగా చెప్పట్లేదు, మేము వెళ్ళిపోతామని అరుస్తూనే ఉన్నారు పిల్లలు. ట్రైన్ అయితే ఇంక మూవ్ అయిపోయిందండి, మేము కూడా ఇంక బయలుదేరిపోయి వచ్చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది మరొక వీడియోలో చూపిస్తానండి. టేక్ కేర్. ఇదేనండి ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.